హలో హాయ్ ఫ్రెండ్స్, అలోవేరా దృఢంగా పెరగాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉపయోగాలు వివరిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీరు పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, అలోవేరా మొక్క ఎంత పలచగా ఎంత బలహీనంగా ఉందో. ఈ మొక్కని కటింగ్ చేసి నేను వేరే గుండీలో వేసి ఎంత దృఢంగా పెరిగించాను చూడండి. ఇది కట్ చేసేసాను, పైన అంతా కట్ చేసేసి మా పక్కన పెట్టేశాను. ఆ వేరే కుండీలోని మొక్క తీసి మట్టి శుభ్రంగా ఇసుక, ముందు మట్టి 3 అంతులు మట్టి ఇసుక, తర్వాత కొబ్బరి పౌడర్ కొట్టు, ఆవు పేడ పిడకలు అన్నీ మిక్స్ చేసి వేసాను కంపోస్టు. ఇవన్నీ కరిపి వేస్తే చూడండి ఎంత దృఢంగా పెరిగిందో. ముందు ఎలా ఉందో చూసారు కదా, సన్నగా బలహీనంగా జీవం లేనట్టు ఉంది కదా. చూడండి ఎంత పొడవుగా. మనం ఇలా మట్టి మిక్స్ చేసి ఇసుక, ఈ కొబ్బరి పొట్టు, ఆవు పేడ, కంపోస్ట్ ఇవన్నీ కలిపి మనం వేసినట్లయితే గుల్లగా ఉండాలి. అప్పుడు మొక్క వేసిన తర్వాత వాటర్ వేయాలి. ఈ 15 ఒక వారం రోజులు అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్లో కాఫీ పొడి వేసి ఆ వాటర్ వేయాలి. అప్పుడు మొక్కకు బలం వస్తుంది. అప్పుడే మనకు అలా దృఢంగా చూడండి ఎంత బాగా పెరిగాయి, అంత మందంగా పొడవుగా వస్తాయన్నమాట. అలాగే మనం రోజు వాడిన టీ పొడి ఉంది కదా, అది ఎండబెట్టేస్తాను. అది మిక్స్ చేసి పౌడర్ కూడా వారం ఒకసారి వేస్తూ ఉంటాను. దానివల్ల కూడా బాగా పెరుగుతుంది. అలానే ఈ రెడీమేడ్ కంపోస్ట్ ఫెర్టిలైజర్ అంటారు కదా, అది కూడా వేస్తాను 15 రోజులకు ఒకసారి. ఈ రకంగా వేసినట్లయితే మనం చూడండి ఎంత లావుగా వచ్చిందో. అలాగే దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, మీ ఉపయోగాలను చూపిస్తాను, చెప్తాను మీకు. మొహానికి రాసుకుంటే మొహం చివర కట్ చేసేయాలి, సన్నగా తీసేసి మధ్యలో తీసి మొహాన్ని రాసుకుంటే మొటిములు తగ్గుతాయి, మొహంలో ర్యాషెస్ తగ్గుతాయి, గ్లో అవుతుంది. మన ఫేషియల్ చేసినప్పుడు క్రీమ్స్లో కూడా వాడచ్చు. మసాజ్ చేసినప్పుడు మసాజ్ క్రీమ్ తీసుకుని ఈ అలోవేరా తీసుకొని మసాజ్ చేసుకుంటే మొహం సాఫ్ట్గా బాగా వస్తుంది. అలాగే తలకి రాస్తున్నాం అనుకోండి, ముందు తలకి రాసేసుకోవాలి. అలోవేరా తీసేసి అది పై చెక్ చేసి మధ్యలో జ్యూస్ చేసి తలంతా రాసేసుకొని 2 అవర్స్ ఉంచుకొని తలస్నానం చేస్తామనుకోండి, తల సాఫ్ట్గా చక్కగా మనం చెప్పినట్టుగా వింటుంది. తల సాఫ్ట్ అవుతుంది మెయిన్ ఫస్ట్, తర్వాత సెకండ్ పెరుగుతుంది, బాగా ఒత్తుగా పెరుగుతుంది, తల ఊడదు. తర్వాత ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి. మనం పురుగులు ఏమన్నా వచ్చాయనుకోండి, పురుగుల మీద రాస్తే సరే వెంటనే ఆ దెబ్బలు తగ్గుతాయి. ఈ అలోవేరా అసలు తొందరగా మాలడం, స్కిన్ కూడా వేగంగా వస్తుంది. అక్కడ పోయిన స్కిన్ వెంటనే వస్తుంది. అలా బయటకు ఉపయోగపడుతుంది, మొహానికి ఉపయోగపడుతుంది, తలకు ఉపయోగపడుతుంది. అలాగే అలోవేరా జ్యూస్ మనం తాగామనుకోండి, అలోవేరా జ్యూస్ ఎలాగంటే అలోవేరా మొక్కలు కటింగ్ చేసి మిక్స్ చేసుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసి 1 నిమ్మకాయ పిండి చిన్నది అల్లం వేసి తాగామనుకోండి, మన కడుపులో అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి, మలబద్ధకం ఉండదు, అలాగే మనకి ఆరోగ్యంగా ఉంటుందండి. చాలా మంచిది. నేను వాడిన తర్వాత మీకు చెప్తున్నాను. మేము ఇంచుమించు 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాం మేము, చాలా బాగుంటుంది. అదొకటి కాఫీ పౌడర్ 1 గ్లాస్ వాటర్లోని 1 స్పూన్ కాఫీ పౌడర్ వేసేసి అలా కలిపిస్తే మొక్క చుట్టూరు వేసేయాలి, అది మంచి బలంగా పెరుగుతుంది. ఇంత చెప్పాను కదా టీ పొడి, మనం వాడేసిన టీ పొడి మిక్స్ చేసి పౌడర్ కూడా వేస్తాను, కంపోస్ట్ వేస్తాను. దీనివల్ల మొక్క బాగా పెరుగుతుంది, దృఢంగా చక్కగా పెరుగుతుంది. ఈ తలగ రాసుకుంటే తల చక్కగా పెరుగుతుంది, ఊడదు. అలాగే మొహం రాసుకుంటే మొహం చక్కగా గ్లో అవుతుంది, సాఫ్ట్గా అవుతుంది. జ్యూస్ తాగితే లోపల ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్య సమస్యలు తగ్గుముఖపడతాయి. ఇన్ని ఉపయోగాలని కలబడి మనం కంపల్సరీ తప్పకుండా ఇంట్లో పెంచుకోవాలి. పెంచుకుంటే మనకు అన్ని విధాలు ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా పెద్దది కూడా అలా జాగ్రత్తలు తీసుకుంటే మొక్క బాగా పెరుగుతుంది. మన ఇంట్లో నుంచి ఉపయోగపడే వస్తువు కదండి, మనకు ఉపయోగపడుతుంది కదా అన్ని విధాలు. తలకి, మొహానికి, ఆరోగ్యానికి ఇంత మంచి మొక్కను వదులుకోకూడదు కదా. అందుకని మీ దగ్గర మొక్క లేకపోతే వెంటనే తెచ్చి పెంచుకోండి. కడుగు వేస్తాను, రోజు బియ్యం కొడుతాను కదా, కడిగినప్పుడు బియ్యం పక్కనే గిన్నె పెట్టేసుకుంటాను, ఆ గిన్నెలో కడిగేస్తే ఆ కడుగు కూడా వేస్తాను. అందుచేత అంత దృఢంగా
చక్కగా పెరుగుతుంది. అంటే పొడవుగా పెరిగిస్తే కాదు, పొడవుగా దృఢంగా లావుగా పెరుగుతుంది. మనకి ఇన్ని ఉపయోగాలు ఈ మొక్కని కంపల్సరీ తెలుసుకోవాలి, మనం అవన్నీ ఉపయోగించుకోవాలి. అందరూ పెంచుకొని చక్కగా చాలా మొహం అందంగా చేసుకుంటారని, అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారని నేను వీడియో పెట్టాను. ఈ వీడియో వల్ల మంచిది కూడా, ఇంటికి కూడా మంచిది. ఈ మొక్క వేసుకునే వలన ఇంట్లో కూడా చాలా మంచిది, మనకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది. కలబంద అలోవేరా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.